ట్రిబుల్ సిక్స్ న్యూస్ కు స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన నారా చంద్రబాబు నాయుడుపై, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అనుచిత వ్యాఖ్యల నిరసనగా పిఠాపురం టీడీపీ కార్యాలయం నుండి కోటగుమ్మం సెంటర్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో నినాదాలు చేసి కొడాలి నాని అంబటి రాంబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిలపై దుర్భాషలాడటం చాలా బాధాకరమని, ఇలాంటి ఎమ్మెల్యేలు మంత్రులు సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందు మాట్లాడటం చాలా దారుణం అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసి అసెంబ్లీలో కూర్చోపెడతాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. సాక్షిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకోవడం, భువనేశ్వరి మేడం గారి మీద దుర్భాషలాడడం మనసు బాధ పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి కంటిలో చుక్క ఎప్పుడు చూడలేదు మేము. ధైర్యంగా పోరాడే వ్యక్తి, వ్యక్తిగతంగా భువనేశ్వరి మేడం గారు ఎప్పుడూ కూడా రాజకీయాల్లోనే కానీ ఎందులోని వాడే కలవ చేసుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడూ కూడా భర్తకి వెన్నంటి, ప్రజా సమస్యల గురించి ఎప్పుడూ కూడా సహకరించే వ్యక్తి. అటువంటి మేడంని వ్యక్తిగతంగా దూషించడం నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కంటనీరు కారణం తెలియజేస్తున్నాం. ఏదైతే పోయే కాలం దగ్గరికి వస్తుందో, పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఈ పనికిమాలిన బుద్ధులన్నీ కూడా నేను వస్తాయి. ఒక బూతుల మంత్రి కొడాలి నాని గారు, కొడాలి నాని, నేను ఒకటి అడుగుతున్నా, ఇదే సభ్యత ఉన్న తెలుగుదేశం పార్టీ నీకులాగా దిగజారి నువ్వు మాట్లాడిన మాట్లాడలే మాటలే మేము మాట్లాడితే నీ మనసు ఎలాగుంటుంది అన్నది ఒకసారి ప్రశ్నేసుకో. అధికారం అన్నది ఐదేళ్లే, ఐదేళ్ళు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి దిగిపోవచ్చు, కానీ పేరు శాశ్వతం. ఆ శాశ్వతమైన పేరు ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈవేళ ఆయన్ని వ్యక్తిగతంగా దూషించి కంట తీరు పెట్టించింది ఈరోజు వైసీపీ పార్టీ. ఆ పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవన్నది చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే బూతుల మంత్రి ఆయన పదవి కాపాడుకోవడానికో, రాబోయే రోజుల్లో మరి బూతుల క్యాబినెట్ రేపు ఎక్స్పెన్షన్లో ఒక క్యాబినెట్ పెట్టి బూతుల మంత్రికి సపరేట్గా ఒక క్యాబినెట్ ఇమ్మనండి. సభ్యత సంస్కారం లేని ఎమ్మెల్యేలు, సభ్యత సంస్కారం లేని మంత్రుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిదని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి గారు ఉండగా ఒక భయం భక్తి లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రోత్సహిస్తున్నారా, వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారా అన్నది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈవేళ భువనేశ్వరి మేడం గారిని దూషించడం వల్ల యావత్ రాష్ట్రం మహిళాలోకం ఇవాళ కంటనీరు పెట్టుకుంటా ఉంది. ఈవేళ మహిళలంటే ఒక గౌరవం లేదు, మహిళల మీద మాట్లాడే విధానం, తప్పుడు విధానాలు, తప్పుడు మాటలు కూడా మహిళాలోకాన్ని మన అమ్మ, మన చెల్లి, మన అమ్మని మన చెల్లిని ఏ విధంగా ఎవరైనా అంటే మనకు ఉక్రోషం ఎలాగొస్తుందో. వేళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా ఓర్పుగా ఉన్నారు, ఆయన ఒకసారి కళ్ళు ఎరజేస్తే ఈ రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తిని దూషించినా, ఏది చేసినా రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే మంత్రులు దూషించారో, ఎమ్మెల్యేలు దూషించారో, వారందరూ కూడా ఏ షరత్తుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజాక్షేత్రం ఉంది, ఒక రెండు సంవత్సరాల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు మా నాయకుడు ఏదైతే శపథం చేసి వచ్చాడో మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను. ఆ విధంగా నన్ను బాధించారని కంటనీరు పెట్టుకున్నారో, యావత్ రాష్ట్రం రేపు పల్లకి మీద తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టించి ఆ రోజు మీకు చెంప చెళ్ళు అనిపిస్తామని చెప్పి తెలియజేస్తాను.